అమ్మ ఆ పిలుపు ఒక వరం, అనుబంధాలకు ఆధారం. ఇటువంటి భాగ్యాన్ని అందించే అత్యుత్తమమైన ఫర్టిలిటీ హాస్పిటల్ 49. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ పనిచేసేటువంటి ఉద్యోగులకు కానివ్వండి, కొత్తగా రిక్రూట్మైనటువంటి విషయాల్లో కానివ్వండి, స్థానికత విషయాల్లో కానీ, వీటన్నిటికి కూడా ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని మనకు కల్పిస్తూ ఆ యొక్క ప్రొటెక్షన్ అనేది లభిస్తూ వస్తూ ఉంది. ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడిపోయిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వారు తిరిగి మరలా జోనల వ్యవస్థను మొత్తం మార్పులు చేసుకొని వారు వారికి సరుగుణంగా ఆ యొక్క ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని ఆమోదం చేసుకొని వారు ఆచరణలోకి తీసుకొచ్చుకోవడం జరిగింది. అయితే గత సంవత్సరం మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏదైతే జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేసిన తర్వాత మరి యొక్క మార్పులు చేర్పులు అంటే ప్రధానంగా ఉద్యోగులు ఏదైతే పాత జిల్లాలో పనిచేస్తున్నారో వారందరినీ కూడా కొత్త జిల్లాలకు కూడా పంపించాల్సిన అవసరం అలాట్మెంట్ జరుగుతుంది. మరి ఆ విషయంలో కానివ్వండి, లేదా స్థానికత విషయంలో కానివ్వండి, లేదు మన ఉద్యోగులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు మన ఉద్యోగులు మరి ఎంత శాతం మనం లోకల్ నాన్ లోకల్ చేసుకోవాలి, ఇలాంటి అంశాల మీద ఈరోజు సుదీర్ఘంగా జీఏడి సెక్రటరీ గారి ఆధ్వర్యంలో చర్చించడం జరిగింది. ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఇందులో ప్రధానంగా ఏదైతే కొత్త జిల్లాలకు అలాట్మెంట్ చేసేటప్పుడు అంటే ఇప్పుడు కేవలం వాళ్ళు ఉద్యోగుల్ని తాత్కాలికంగా మాత్రమే కొత్త జిల్లాలకి ఆర్డర్ టు సర్వ్ మీద ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, కానీ పూర్తి స్థాయిలో పర్మనెంట్గా శాశ్వతంగా అక్కడికి అలాట్ చేసేటప్పుడు మరి ఉద్యోగులకి ముందుగా ఆప్షన్ ఇవ్వమన్నాం. అంటే వాళ్ళు ఎంచుకునేటువంటి వాళ్ళు ఎంచుకుంటారు, వాళ్ళు ఎవరు ఉన్నటువంటి ఉద్యోగులందరినీ ఆప్షన్ కల్పిస్తే ఎవరు కొత్త జిల్లాకి వెళ్తారు, ఎవరు పాత జిల్లాకి వెళ్తారు ముందుగా చూడమన్నాం. ఆ వెళ్ళే ప్రక్రియలో కూడా ఏదైతే ఉద్యోగులు వెళ్ళేటప్పుడు సీనియారిటీ దెబ్బతిక్కకుండా ఉండాలని, అదేవిధంగా రిజర్వేషన్ అడిక్వసీ కూడా పరిగణలోకి తీసుకోండి. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ఈ యొక్క రిజర్వేషన్లో అడిక్వసీ విషయంలో కొంత సందిగ్ధత వచ్చినటువంటి పరిస్థితుల్లో అవి మనం గమనంలో ఉంచుకొని జిల్లాలకు అలాట్ చేసేటప్పుడు కూడా అడిక్వసీని కూడా పరిగణలోకి తీసుకోవాలి, చూడాలని చెప్పి ఆ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే మన డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసేటప్పుడు కూడా మరి దాదాపుగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే వారు ఇతర రాష్ట్రాల అంటే పక్కన ప్రధానంగా మనమే వస్తాం, తెలుగు రాష్ట్రాలు రెండు కాబట్టి, మరి 95% లోకల్కి ఇస్తూ అంటే జిల్లా పోస్టులు కానివ్వండి, జోనల్ పోస్టులు కానివ్వండి, అదేవిధంగా మల్టీ జోనల్ పోస్టులు కానివ్వండి, 95% వాళ్ళ లోకల్ ఉండేటట్టుగా పెట్టుకున్నారు కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 95% లోకల్ పోస్టులు అంటే జిల్లా, అదేవిధంగా జోను, అదేవిధంగా మల్టీ జోన్ పోస్టులు కూడా పెట్టుకోవాలన్నటువంటి విషయం కూడా అది కూడా చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా మరి కొత్తగా ఏదైతే జూనియర్ అసిస్టెంట్ ఆ కింది స్థాయి అయినటువంటి ఉద్యోగులందరూ కూడా జిల్లా స్థాయికి, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ పైన ఉన్నటువంటి అంటే సూపరింటెండెంట్ క్యాడర్ వరకు జోనల్లో ఉండేటట్టుగా, అదేవిధంగా ఆ పైన క్యాడరు సూపరింటెండెంట్ ఆ పై క్యాడర్ అంతా కూడా మల్టీ జోన్కు వచ్చే విధంగా ఈరోజు కొత్తగా ప్రపోజల్ పెట్టారు. అంటే ఇప్పటివరకు ఉదాహరణకి ఒక డిప్యూటీ తహసీల్దారు జోనల్ స్థాయిలో నియామకాలు జరిగినా జిల్లా స్థాయిలో ఉంటాడు, ఒక తహసీల్దారు జోనల్ స్థాయి వరకు ఉంటాడు, డిప్యూటీ కలెక్టరు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. కానీ ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఏదైతే డిప్యూటీ తహసీల్దార్ని జిల్లా కాకుండా ఫస్ట్ గజెట్ చేశారు కాబట్టి దాన్ని జోనల్ స్థాయికి తీసుకెళ్లాలని, డిప్యూటీ కలెక్టర్ని మల్టీ జోన్ స్థాయిలో పెట్టాలని నిర్ణయం తీసుకునేదానికి దానికి కూడా మార్పులు చేర్పులు ప్రపోజ్ చేశారు. అదేవిధంగా జోన్లు ఇప్పటివరకు ఉన్నటువంటి ఏదైతే 4 జోన్లుగా ఉన్నాయో ఈ 4 జోన్ల్ని 6 జోన్లుగా మరి మార్పులు చేసుకునేదానికి అదొక ప్రపోజల్ కూడా తీసుకొస్తూ దాని మీద కూడా సలహాలు అడగడం జరిగింది. ఆ మొదటి జోన్ ఏదైతే ఇది వరకు ఉందో
దానిలో కొత్తగా అల్లూరు సీతారామరాజు జిల్లాని జోన్ 1 నుంచి తీసి జోన్ 2 కలిపారు జోన్ 2 లో ఉన్నటువంటి మరి వెస్ట్ గోదావరి పక్కగా తీసి దాని తెచ్చి మరి జోన్ 3 గా కృష్ణా జిల్లాని వాటిని కలిపి అది చేశారు అదే విధంగా మరి జోన్ 3 ఇప్పుడు వరకు ఉన్నది జోన్ 4 అయ్యేటువంటి పరిస్థితి అదే విధంగా రాయలసీమని 4 జిల్లాల్ని కలిపి విడిగా మరి రెండు జోన్లుగా విడగొట్టి చేసినటువంటి నైపజ్యంలో ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అంశాల మీద కూడా మరి డీటెయల్ గా చర్చించుకోవడం జరిగింది ఇటన్నిటి విషయాల మీద ఇంకా డీటెయల్ గా అంటే కొంత నోట్స్ ఇప్పుడు కూడా మరి ఇస్తామని చెప్పన్నారు అంటే గతంలో ఉన్నటువంటి రూల్ ఏంటి ఇప్పుడు ఇల్లు పెట్టినటువంటి ప్రపోజ్ చేసింది ఏంటి తెలంగాణ ప్రపోజ్ చేసింది ఏంటి అనేది కూడా డీటెయల్ గా పెట్టి మళ్ళా ఇప్పుడు నోట్స్ మా అందరికి ఉద్యోగ సంఘాలకు ఇచ్చి గురువారం సాయంత్రం దాకా మళ్ళా సమయం ఇచ్చారు రిటర్న్ గా ఇచ్చేదానికి ఎందుకంటే ఇప్పుడు ఇద్దామని చూసాము కానీ ఇంకా కొత్తగా కొన్ని ప్రపోజల్ వచ్చిన నేపథ్యంలో గురువారం సాయంత్రం దాకా ఇస్తే శుక్రవారం గౌరవ సిఎస్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ అధికారుల కమిటీ సమావేశం ఉండి వీలైనంత త్వరగా ఏదైతే ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల్ని గతంలో మరి పూర్తిగా రాష్ట్రపతి ఉత్తర్వులు సెంట్రల్ గవర్నమెంట్కి ఏదైనా చిన్న చిన్న అమెండ్మెంట్స్ చేసుకోవాలంటే వెళ్ళి కానీ రాష్ట్ర ప్రభుత్వమే ఇక నుంచి ఆ అధికారాలు తీసుకునేదానికి కూడా ఇప్పుడు అమెండ్మెంట్ చేసేదానికి కూడా అది కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ గురువారం సాయంత్రానికి ఉద్యోగ సంఘాలని మరి పరిగణలోకి తీసుకునేదానికి గురువారం ఈవినింగ్ కల్లా ఇమ్మన్నారు తప్పకుండా ఆ సాయంత్రం రిటర్న్గా కూడా మేమందరం కూడా ఏపీజే అమరావతి పక్షాన కూడా ఇచ్చేదానికి సిద్ధమవుతున్నాం